కాకినాడలో నిరసన తెలిపిన బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంపై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసినందుకు తప్పుడు కేసులు పోలీసులు పెట్టడం సరికాదని బీజేపీ నాయకులు మాలకొండయ్య, ముత్త నవీన్ కృష్ణ, గట్టి సత్యనారాయణ తెలిపారు. బీజేపీ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడంపై రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసినప్పుడు కనీసం కేసులు కూడా పెట్టలేదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. బీజేపీ నాయకులపై కేసులను ఉపసంహరణ చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గంగాధర్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం మీద మేము ధర్నా చేస్తే కలెక్టరేట్లో ఆ విషయం ఒక కాన్సిక్వెన్స్ చెప్తా ఉద్దేశంతో మేము ఈరోజు మేము అందరినీ చూడడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి వచ్చిన మరొకసారి ధన్యవాదాలు. మేము గత మీకు తెలిసిన విషయం ఏంటంటే, కోవిడ్ టైంలో చాలామందికి ముఖ్యంగా పేద ప్రజలకి వర్క్ అది లేకపోవడంతో మోడీ గారు వాళ్ళు వస్తువులు కూడా చేస్తుందో ప్రతి నెల రోజు ప్రతి ఇచ్చే బియ్యం రోజు ఇచ్చే బియ్యం కంటే ఒక వ్యక్తికి 5 వేలు చొప్పున ఇద్దామని సుమారు 80 కోట్ల మందికి ఇచ్చే ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం కింద వ్యయం చేసి ఇవ్వడం జరిగింది. అది 20 నెలలు సుజాగా ఇబ్బంది లేక జరిగింది. గత ఏప్రిల్ నుంచి సుమారు 24 నెలలు ఇవ్వట్లేదు. దానికి కారణమైన మేము జనసంపర్కంలో వెళ్ళి ప్రజలు అడుగుతుంటే ఏదైనా సంపర్కించే వాళ్ళు ఇవ్వడం ఉద్దేశంతో అందరితో బియ్యం మానేశారు. కేవలం దీని వెనక ఏంటంటే కేవలం మోడీ గారు పేరు వచ్చే ఉద్దేశంతో చేయట్లేదు ఉద్దేశం అంత గ్రహించాం. దాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులను మోడీ గారు సోమేశ్వరరాజు గారు ఒక పిలిపించారు. దేశం అంతా మన రాష్ట్రం అంతా కూడా ఒక 14 తారీఖుని ధర్నా చేసి డిస్ట్రిక్ట్ సభ్య ఆఫీస్కి వెళ్ళి మీ మెమరం ఇవ్వండి చెప్తే, మేము అదేవిధంగా నిన్న మార్నింగ్ మేము సుమారుగా 10:30 గంటల వెళ్ళి మేము ఒక చిన్న ప్రొసెస్ని చేసి ధర్నా కలెక్టర్ దగ్గర ధర్నా చేయడానికి మేము నిలబడితే మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా అక్కడున్న పోలీసు వ్యవస్థ వారు అడ్డుపెట్టారు. మేము ఏమన్నామంటే మేము లోపలికి వెళ్తామని మేము గొడవ పెట్టాం, చాలా కూల్గా వెళ్తామని. మేమందరం కూడా చాలా కూల్గా వెళ్తుంటే వాళ్ళు వెళ్ళకుండా మీరు బ్యానర్లు లేకుండా, బ్యానర్లు ఏముంది కేవలం మోడీ గారి పేరు బొమ్మ ఉంది మాకు ఒక పేద పదం వ్యూహం అని చెప్పాము. దాంట్లో పూర్తి ఏం లేవు కదా, అలాంటి కార్యక్రమం చేయకూడదని అలా గేట్ వేసేస్తే మేము కింద బయటపెట్టించాం. అది తప్పని మమ్మల్ని పోలీసు వ్యవస్థ వారు మమ్మల్ని ఏంటంటే మా మీద కేసు బనేసిన ప్రయత్నం చేస్తారు. అంటే పేద ప్రజలకు మేము అడిగితే తప్ప ఇంతకుముందు 2 కార్యక్రమాలు మీకు చెప్పాలి. గత నెలలో ఉన్నప్పుడు వర్మగారు ఏదో చెరువులు నింపేసి దాన్ని లేఅవుట్ చేశారు ఉద్దేశంతో, అంటే వైసీపీ వాళ్ళు మొత్తం అంతా కూడా వచ్చి కలెక్టర్ దగ్గర ఆ గేట్ దగ్గరే విపరీతం ధర్నా చేశారు. మరి వాళ్ళకి కేసులు లేవా? అలాగే ఈ మధ్యకాలంలో స్వామినగర్లో ఒక ఇష్యూలు వస్తే వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టలేదే? అంటే మేము బీజేపీని లోపుకున్నామా? మా మొడిగా సమర్థంగా నుంచి పనిచేయట్లేదా? మీరు ఆలోచించండి. సో ప్రభుత్వం పోలీసు వ్యవస్థ వారు ఆలోచించి మేము చేసేది ఒక పేద మా వ్యక్తిగతం అనట్లేదు, మేము పెట్ట చేద్దాం అంటలేదు, ఏం అనట్లేదు. కేవలం పేద పిల్లలకి రేషన్ అడుగుతున్నాం. ఇది తప్పులేం కాదు కదా. ఇలాంటి విషయం మీద మొత్తం మీరు ఎలాగే మమ్మల్ని అరెస్ట్ చేస్తాను, సెలెక్ట్ చేస్తాను, కేసు పెడతామంటే మేము ఎక్కడ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇప్పటికే మేము మానుకుని మా వ్యవస్థని, మా బీజేపీ అంటే చరమద్ద పార్టీ, మేము చాలా మంచి పద్ధతి మేము వెళ్తున్నాం, అది ఆలోచించి మా మీద కేసు బనాయించకుండా మీరు మంచిగా వెళ్తే మేము మంచిగా వెళ్తాం, మీరు తేడా అయితే మేము ఖచ్చితంగా ధ్యానం చేస్తుంది. అలా చేయకుండా మీరు ఉండాలని కోరుకుంటూ మా మిత్రులందరికీ కూడా ఒకసారి నేను దండి చెప్పుకున్నాను. ఇక మన మాలపండే గారు బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజ్ గారి మీద నిన్న 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రోడీకరిస్తున్న పథకాలు అమలు చేయకపోవడం, అలాగే పేద ప్రజలకు ఇస్తానన్న 5 కేజీల రైస్ని ఇవ్వకపోవడం అనే దాని మీద మేము శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాము. అలా చేపట్టిన మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ప్రభుత్వం ప్రాపర్లతో మన పోలీసు వారు దొంగ కేసులు పెట్టాలని మేము నిరసిస్తున్నాము, ఖండిస్తున్నాం. ఈ విషయమే మేము అందరం కూడా ఒకే గమనించి అడగదలుచుకున్నాము. ఎందుకు బీజేపీ వారి మీద లక్ష్యపూరిత చర్యలు తీసుకుంటున్నారు? మేము అడుగుతున్న కల్లా ఒకటే, పేద ప్రజలందరికీ మన దేశ ప్రధాని గారు ఇస్తున్న పథకాలను వీళ్ళు అమలు చేయట్లేదు, దాన్ని అడగడం తప్ప. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి బియ్యం కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా? ఇలాంటి ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతుంది? ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఈ గవర్నమెంట్ని అడగడం కూడా తప్పనిపిస్తుంటే ఇలా
అన్యాయం దాన్ని మేము నిరసిస్తున్నాము. సో వెంటనే మన పోలీస్ వారు మా మీద పెట్టిన కేసులన్నీ కూడా నిరూపించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారి నాయకత్వంలో ప్రజలకు మద్దతుగా ప్రజా పోరాటం ద్వారా అధికారానికి రాబోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాల ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి సంక్షేమం, నరేంద్ర మోడీ గారి పరాలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు ఎక్కడ లేవు. కేవలం స్టిక్కర్ మార్చి ఫోటో మార్చి నరేంద్ర మోడీ అన్న అనేటటువంటి పదకాలకు జగనన్న పేరు పెట్టుకునే డబ్బాలు వాయించుకుంటున్నటువంటి, లేదా కుయ్యి 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 అనిపించేటటువంటి వ్యక్తులు తిప్పి పేరు చెప్పుకోవడం తప్ప ఏమీ లేని ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ప్రజలకు మద్దతుగా పోరాటాలు చేస్తున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నరేంద్ర మోడీ గారు కరోనా కారణంగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో జీరో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ కూడా 500 రూపాయలు, ప్రతి ఒక్కరికి కుటుంబంలో 5 ఆరుగురున్నా 2 కేజీ ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున ఉచిత బియ్యం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పేదల యొక్క పెన్నిది. నరేంద్ర మోడీ గారు పేదల గుండెల్లో ఉన్నారు. అటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటోతో, అటువంటి నరేంద్ర మోడీ గారి బ్యానర్తో నిన్న మేము కార్యక్రమం చేస్తాం. నిన్న కార్యక్రమం కలెక్టర్ గారి కార్యాలయం గేట్ వద్ద చేయొద్దన్నారు. సరే, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలెక్టర్ గారి గేట్ దగ్గర మేము కార్యక్రమం చేయలేదని మీకు అందరికీ తెలుసు. మేము ఎక్కడ చేసాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేసాం. ఏదైతే ధర్నా చౌక్ దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము కలెక్టరేట్ దగ్గరికి వచ్చాం. పోలీసు వారే చెప్పారు మీరు ఎంతమంది వచ్చినా అంతమంది దగ్గర ఉండి రిప్రజెంటేషన్ ఇప్పిస్తామని. కానీ కార్యక్రమం చేసి తిరిగి వస్తుండగా ప్రభుత్వ కార్యాలయ పరిధిలోకి రాకుండానే బ్యానర్ తీసేయండి, జెండాలు తీసేయండి అని పోలీసులు అడ్డుకున్నటువంటి తీరేదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తుంది. ఆ విధంగా బ్యానర్ తీకుండా వారు తీవ్రంగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులతో మనం కేసులు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మాకు ప్రతి నెల వచ్చేటటువంటి మినిస్టర్ ఎవరైతే ప్రతి నెల 3 రోజులు కాకినాడలో ఉంటారు, ఇప్పటికీ 2 మినిస్టర్లు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ చేశారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కలెక్టర్ గారు చాలా బాగా పథకాలన్నీ మంత్రి గారి దగ్గర పెడుతున్నారు, పథకాలు పొందినటువంటి వినియోగదారులు చూపిస్తున్నారు. అటువంటి అద్భుతమైన పాలన నరేంద్ర మోడీ గారి పాలన, దాన్ని చూసి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదైనా పెరిగిపోతుందా, లేకపోతే మేము ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తే భయపడుతుందా, దాని మీద ప్రభుత్వం స్పందించిందా? ఓకే, దాని మీద మీరు స్పందించి పోలీసుల ద్వారా బీజేపీ మీద కేసులు పెట్టాలి, బీజేపీ నాయకుల్ని అణగదొక్కాలని ప్రయత్నం ప్రజల్లోకి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సంక్షేమము అభివృద్ధి అనే దారిగా మేము ముందుకెళ్తున్నాం. సంక్షేమము అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించండి, మీకు ధన్యవాదాలు చెప్తాం. 4 నెలలుగా ఇవ్వలేని బియ్యం ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఆ బియ్యాన్ని మీరు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. వైసీపీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ నోరు విప్పి మాట్లాడాలి. 4 నెలలుగా ఉండేటటువంటి బియ్యాన్ని ఏమవుతున్నాయి? ఎందుకు ప్రజలకు మీరు ఇవ్వలేకపోతున్నారు? మీరు సైలెంట్గా ఉండి పోలీసులను రెచ్చగొట్టి, లేదా పోలీసుల చేత బీజేపీ మీద కేసులు పెట్టించి మీరు చేయాలనే రాజకీయాలను మేము తిప్పి కొడతాం. మీరు ఏదైనా చేస్తే దానికి 2 అంతలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఉద్యోగస్తులు కూడా రోడ్ ఎక్కి ఉద్యమం చేస్తున్నారు మా న్యాయం చేయాలని చెప్పి జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు రోడ్ ఎక్కి ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ కేసు ఎక్కడ ఉందో తెలియదు అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదని చెబుతుంటే ఆ ప్రజల్ని కాపాడవలసింది ప్రభుత్వం ప్రజల పట్ల విశ్వాసంతో ఉద్యమాలు చేస్తుంటే ప్రజలకి నరేంద్ర మోడీ గారు దేవుడిగా ఉంటే ఆ దేవుడిచ్చిన వరాలు ప్రజలకు అందించడానికి వారధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనేది నేను వైసీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి ధర్మాన్ని చట్టాలని కాపాడవలసిన వాళ్ళు మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉండవలసిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీతి